జబర్దస్త్ కి ఇన్విటేషన్స్ రాకపోవడం గల కారణం ఏంటి? అంటే మీకు నచ్చక చేయట్లేదా, లేదంటే వాళ్ళకి మీకు ఏమైనా గొడవలు ఉన్నాయా? ఇంపార్టెన్స్ ఉంటుంది మాకు. ఇప్పుడు టీం ఇస్తే మేము అంత చేయలేము. ఇప్పుడు పటాస్ నుంచి సడన్ గా అందులో వేస్తారు అనుకోండి, ఇప్పుడు పటాస్ ఇప్పుడు కదా వెళ్తున్నాం, సో అటు వెళ్తే ఆటోమేటిక్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోద్ది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ డల్ అయితే ఇది తగ్గిపోద్ది కదా, అందువల్ల అప్పుడు అక్కడికి వెళ్ళట్లేదు. సో ఇక్కడ ఎప్పుడైతే హైప్ వస్తుందో ఇక్కడైతే మేము స్పాంటేనియస్గా ఇంకా చేసేసేగలం, ఇంకేది ఇచ్చినా చేసేయగలం అనుకుంటే అప్పుడు ఖచ్చితంగా జబర్దస్త్కి వెళ్తాం. ఓకే, దాని వల్లనే మీరు వేరే మూవీస్ కానీ వేరే షోస్ కానీ చేయట్లేదు అంటారు? వేరే మూవీస్ చేసుకోవచ్చు అండి, యూట్యూబ్ వరకు కొన్ని రోజులు అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ చేయకూడదు. ఓకే, మీరు అసలు ఇండస్ట్రీకి దేనికి వచ్చారు? డైరెక్టర్ అవుదామని వచ్చారా, యాక్టరా, కమెడియనా, ఎలా ఏమవుదాం అనుకుని వచ్చారు? నేను ఇండస్ట్రీగా యాక్చువల్గా డైరెక్టర్ అవుదామని వచ్చాను. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒక అంటే మీటింగ్లో ఉన్నప్పుడు కొన్ని స్టోరీలు రాసి రూమ్లో అందరికి చెప్పేవాడిని, నాకు పడుకోకుండా ఇవ్వకుండా అరే మేము కొత్త స్టోరీ రాశాను కొత్త స్టోరీ రాశాను. ఖచ్చితంగా స్టోరీలో టెస్ట్ ఉంటుంది, టెస్ట్ వరకు చెప్పి పడుకోబెట్టండి, ఎందుకంటే అలాంటి మరుసటి రోజు మిగతా వినాలని ఇది ఉండాలి కదా, అంతవరకు చెప్పి పడుకోబెట్టాలంటే అట్లా. అంటే మన ఇండస్ట్రీకి వెళ్ళాలంటే ముందు మనకు ఒక స్టెప్ పడాలి, ఏదో ఒకటి తెలియాలంటే అట్లా. ఇండస్ట్రీకి రాకపోతే ఏం చేసేవారు? ఇండస్ట్రీకి రాకపోతే ఇప్పుడు అమీర్పేటలో అందరిలో కోచింగ్ తీసుకున్నాం అండి.